టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ను తొలగించడం మర్చిన అధికారులు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చాన్పల్లి గ్రామంలో ప్రయాణ ప్రాంగణ సమీపంలో గత సంవత్సరం కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించారు. 1986లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హయాంలో కట్టిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో, ఎవరి మీద కూలుతుందో అని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ను తొలగించి ప్రమాదాల బారిన పడకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. టుడే టీవీ రిపోర్టర్ అహ్మద్ మెదక్.